అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో సంక్రాంతి పండుగ జరిగేటప్పుడు జరిగిన విశేషంతో కూడిన వీడియో అండి. ఈ వీడియోని అప్లోడ్ చెయ్యాలా వద్దా అని కొంత సందిగ్ధం పడ్డ తర్వాత, సరే నేను సేవ్ చేసుకోవటానికైనా కావాలి కదా నాకు అనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం నమ్మశక్యంగా కానట్లు కూడా కొందరికి అనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే నేను ఈ వీడియోని అప్లోడ్ చెయ్యాలా వద్దా అన్నది సంకోచించాను. మాకు ప్రతి సంవత్సరం కూడా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం వారు, అంటే బీవీరాజు కాలేజెస్ ఉంటాయి కదండి, వారు ప్రతి ఇయర్ కూడా మాకు కాంప్లిమెంట్స్ పంపిస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా పంపించారు, వీడియో చేసి పెట్టాను, అప్పుడు కూడా అప్పుడు విశేషం ఉన్నదండి, అది ఈ వీడియోలో తర్వాత పెడతాను చూడండి. అలాగే ఈ ఇయర్ కూడా విష్ణు కాలేజ్ నుంచి కాంప్లిమెంట్స్ ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళారండి. ఈయన పద్దు గారు అంటారండి, విష్ణు కాలేజీలో అందరికీ తెలిసిన ఆయనే. ఆయన తెచ్చి మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చి వెళ్ళారు. ఏమిచ్చారా కాంప్లిమెంట్స్ అని ఓపెన్ చేసి చూస్తున్నాను అన్నమాట. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరంలో ఉన్న బీవీరాజు కాలేజీ చాలామందికి తెలిసిందేనండి, చాలా పెద్ద విద్యా సంస్థలు. ఒక డైరీ, ఒక క్యాలెండరు, స్వీట్స్ బాక్సు, బిస్కెట్స్ ఇవన్నీ కూడా పంపించారు. అంటే వాళ్ళకి బిస్కెట్స్ ఫుడ్ ఫ్యాక్టరీ కూడా ఉన్నదండి, అందుకని బిస్కెట్స్ కూడా పంపిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. అలానే డైరీ, తర్వాత జీడిపప్పు పాకంతో ఉన్న ఒక బాక్సు, స్వీట్ బాక్స్ అన్నమాట అండి. ఇవన్నీ చూసుకున్నాను, ఓ బాగున్నాయి అని అనుకున్నాను. డైరీ 2022 డైరీ, ఎవ్రీ ఇయరు ఒక డైరీ ఇస్తారు, ఇది కూడా డైరీ బాగుంది అని అనుకుని క్యాలెండర్ని తీసి చూశానండి. నాకెంతో ఇష్టమైన శివపార్వతులు చక్కగా కుటుంబ సమేతంగా ఉన్నారండి. నా పూజా మందిరంలో ఎప్పటి నుంచో ఇలాగ శివ కుటుంబం ప్రతిమను పెట్టుకోవాలని కోరికగా ఉన్నదండి. అంతకుముందు శివ కుటుంబం ప్రతిమ ఒకటి తెచ్చుకున్నానండి, కానీ ముఖాకృతులు అంత క్లియర్గా లేవని నేను పూజా మందిరంలో పెట్టుకోలేదు. అరవింద్కి అయితే చెప్పాను, నాకు మంచి అందంగా ఉన్న శివ కుటుంబం ప్రతిమ కావాలి అని చెప్తే తప్పకుండా చూస్తానండి అన్నాడు, మర్చిపోయినట్లున్నాడని. ఈ క్యాలెండర్ చూడంగానే నాకు గుర్తుకొచ్చి అరవింద్కి ఫోన్ చేసి, నేను ప్రతిమ అడిగాను కదా మర్చిపోయావా అని అంటే, మీకు ఆల్రెడీ పంపించాను మేడం, వెంకటేశ్వర స్వామి ప్రతిమతో పాటు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, అందులో వాటితో పాటు శివ కుటుంబం ప్రతిమ కూడా ఉన్నది, మీరు చూసుకోలేదా, చిన్న బాక్స్లో ఉంటుందండి అని చెప్పాడు. అంటే నేను వెంకటేశ్వర స్వామి ప్రతిమని మాత్రమే ఓపెన్ చేసి చూసుకున్నాను, మిగతావి కొత్త ఇంటి కోసం తెప్పించిన డెకరేషన్ ఐటమ్స్ కదా అని అవి ఓపెన్ చేయలేదు. అందుకనే మీకు వీడియోలో కూడా నేను ప్రతిమ గురించి తర్వాత చెబుతానండి అని చెప్పాను. తీరా చిన్న బాక్స్ ఓపెన్ చేసి చూస్తే చక్కని శివ కుటుంబం ఉంది. ఏముంది శివ కుటుంబం అన్ని చోట్ల ఉండేదేగా అని మీరు అనుకోవచ్చు. చూడండి, శివయ్య పార్వతీదేవి భుజం చుట్టూ చేయి వేసుకుని కూర్చున్నారు, ఒళ్ళో బాలగణేశుడు, పక్కన కుమారస్వామి, దిగువన శివలింగం. ఆ క్యాలెండర్లో ఎలాగైతే శివ కుటుంబం ఉందో అలాంటి శివ కుటుంబమే ఈ ప్రతిమ రూపంలో ఉన్నదండి. అసలు ఈ విషయం మీతో చెప్తున్నా నాకు కొద్దిగా బెరుగ్గా ఉన్నది, ఇవన్నీ ఏంటి ఇలాంటివి చెప్తూ ఉంటుంది అని ఎవరన్నా అనుకుంటారేమోనని కొద్దిగా భయంగా కూడా ఉన్నదండి. కానీ నేను బీవీరాజు కాలేజ్ వాళ్ళకి ఇలాంటి క్యాలెండర్ వెయ్యండి, పలానా క్యాలెండర్ నాకు పంపండి అని నేను చెప్పగలనా? వాళ్ళు పంపిస్తున్నట్టు కూడా నాకు అంత తెలియదు. అలానే నాకు ఈ ప్రతిమ వచ్చినట్లు, ఆ క్యాలెండర్లో ఎలా ఉందో అలాంటి ప్రతిమే వచ్చి ఉన్నట్టు నాకేమన్నా తెలుసా? అదీ తెలియదండి. అంటే ఇవి అసంకల్పితంగానే ఇలాంటివి జరిగినప్పుడు మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. గత సంవత్సరం నేను ముక్కోటి ఏకాదశికి స్వామివారిని ప్రతిష్ఠించుకుని దేవాలయంలాగా కట్టినట్లుగానే సేమ్ నాకు క్యాలెండర్ వచ్చిందండి. అప్పుడు కూడా నేను వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో బిట్టు పెడుతున్నాను చూడండి. నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి,
శ్రీ విష్ణు విద్యా సంస్థలు అంటే భీమవరంలో పేరెన్నిక గన్న విద్యా సంస్థలండి అవి. ఎవ్రీ ఇయర్ మాకు కాంప్లిమెంట్స్ పంపిస్తూ ఉంటారు, అంటే మేము న్యూస్ వాళ్ళం కదండి, ఆ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళారు అనమాట, గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్ళారు వారికే, విద్యా సంస్థల వారికే. అంజనీ ఫుడ్స్ లిమిటెడ్ అని కూడా ఉన్నదండి, దాని నుంచి స్వీట్ బాక్స్, అలానే డైరీ. బీవీ రాజు గారు, ఈ విద్యా సంస్థలను స్థాపించిన బీవీ రాజు గారు, ఆయన చాలా మహోన్నత వ్యక్తి అండి. ఆయన మీద ఒక బుక్ రిలీజ్ చేశారు, కర్మయోగి అని చెప్పి ఒక బుక్, గ్రీటింగ్స్, ఒక క్యాలెండరు నాకు ఇచ్చి వెళ్ళారండి. ఈయనే అండి బీవీ రాజు గారు, అసలు ఎంతోమందికి విద్యాదానం చేసిన మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఒక క్యాలెండర్ కూడా ఉన్నది అందులో. ఆ క్యాలెండర్ని ఓపెన్ చేసి చూసి ఒక్క నిమిషం నాకు నోటమాట మాట రాలేదండి, నా కళ్ళమట నీళ్ళు వచ్చినాయండి. ఇదే అండి ఆ క్యాలెండరు, మీరు గమనించారా అండి, నేను ముక్కోటి ఏకాదశికి ఇలానే వెంకటేశ్వర స్వామిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాను, వెనక అలానే గుడి కూడా కట్టాను, మీకు గుర్తుందా అండి? ఇదిగోండి ఈ విధంగా వెనక వెంకటేశ్వర స్వామికి గుడి కట్టాను, ఉత్తరద్వార దర్శనం కూడా ఏర్పాటు చేశాను ముక్కోటి ఏకాదశి రోజున, అలానే స్వామికి అభిషేకాలు చేసుకున్నాను. నాకు ఆ క్యాలెండర్ చూడంగానే నిజంగా స్వామి నా కోసం వచ్చాడా ఇంటికి అని చాలా ఆనందం కలిగిందండి. చూశారు గాండి, గత సంవత్సరం వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్న క్యాలెండర్ వచ్చింది. అలాంటిదే అంతకుముందు నేను పూజ చేసుకుని అలానే సెట్టింగ్ లాగా వేసుకున్నాను. ఈ సంవత్సరం శివపార్వతులతో కూడిన శివ కుటుంబం క్యాలెండర్ వచ్చింది. సేమ్ అలాంటి ప్రతిమే నాకు మళ్ళీ దేవతా ప్రతిమల కోసం అలాంటి ప్రతిమే వచ్చిందండి. కాకతాళీయంగా జరిగినా సరే అండి, ఇలాంటివి జరిగినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందండి. నాకు ఇలాంటివి ఎలా లింక్ చేసుకుంటానంటే ఒక శుభ సూచకంగా నేను భావిస్తాను, అలా సంతోషిస్తాను. నా సంతోషాన్ని ఎప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంతటితోటి అయిపోయింది అనుకుంటున్నారా అండి? మధ్యాహ్నం నుంచి నాకు ఒక కొరియర్ వచ్చిందండి. ఈ కొరియరు నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నదే, ఎప్పుడో బుక్ చేశానండి. అదే రోజు, మీరు గమనిస్తే ముగ్గు కూడా తెలుస్తుందండి, అంటే బీవీరాజు కాలేజ్ వారు పంపినది ఈ కొరియరు, అన్నీ ఒకే రోజు వచ్చినాయి చూడండి. ప్యాకెట్ ఓపెన్ చేసి చూశానండి, ఎస్ఆర్ఎస్ కలెక్షన్స్ నుంచి ఈ బ్లాక్ బీడ్స్ ఇది మాత్రం వాళ్లే పంపించారండి, నేను ఎక్కువ అది వేసుకుంటున్నానని పంపించారు. ఈ నెక్లెస్ ని శివపార్వతులు నేను ఇంతకు ముందు ఎప్పుడో ఆర్డర్ చేసుకున్నానండి, అది కూడా ఈ రోజు వచ్చిందండి. మీకు అర్థం కాలేదు కదా ఇదేమి నెక్లెస్, దగ్గరికి చూపిస్తాను చూడండి. శివపార్వతులు నందీశ్వరుడి మీద కూర్చున్న పెండెంటు, ఇటువెంపు వినాయకుడు, ఇటువెంపు కుమారస్వామి, అంటే శివ కుటుంబం మొత్తం ఉన్న నెక్లెస్ అండి అది. ఈ నెక్లెస్ మాత్రం నేను ఆర్డర్ చేసుకున్నాను, నేను ఇష్టపడి, కానీ అది ఈరోజే వచ్చిందండి. అది కూడా మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి, నందీశ్వరుడి మీద కూర్చున్న శివపార్వతులు. ఈ బ్లాక్ బీడ్స్ ఇది మామూలుదేనండి, నేను తరచూ ఎక్కువ వేసుకుంటాను కదా, అది పాడైపోయింది, ఎస్ఆర్ఎస్ వాళ్ళు పంపించారన్నమాట ఇది. ఈ నెక్లెస్ మాత్రం అండి సూపర్ ఉన్నదండి, అసలు ఎంత చక్కగా తీర్చిదిద్దినట్లున్నాయండి. అడుగున వినాయకుడి ప్రతిమ, పైన నందీశ్వరుడి మీద కూర్చున్న శివపార్వతులు, మధ్య చేతిలో త్రిశూలం, అటు ఇటు గదలు పట్టుకున్న ద్వారపాలకుల్లాగా పట్టుకున్నవాళ్ళు, ఇటుపక్క నెమలి మీద కూర్చున్న కుమారస్వామి, ఇటుపక్క ఎలుక మీద కూర్చున్న వినాయకుడు. అంటే మొత్తం శివ కుటుంబం అంతా కూడా అక్కడ ఉన్నదండి. మళ్ళీ పైన ఇలాగా నెమళ్ళు, ఆ పైన లక్ష్మీదేవులు, మళ్ళీ చిన్న లక్ష్మీదేవులు, ఆ పైన కూడా నాకు భలే బాగా నచ్చినాయండి,
గరుడాళ్ళు ఆర్లండి, గరుడస్వామి. అరే ఎంత బాగున్నది ఇది నెక్లెస్ అని చెప్పి తెగ మురిసిపోయానండి అసలు చూసుకుని. ఎస్ఆర్ఎస్ కలెక్షన్స్ వాళ్ళు వాళ్ళ గ్రూప్లో ఈ నెక్లెస్ పెట్టినప్పుడు చూసి వెంటనే ఆర్డర్ చేశానండి నేను. ఎందుకంటే దేవతా ప్రతిమలు అంటే టెంపుల్ జ్యువెలరీ అంటున్నారు కదా, టెంపుల్ జ్యువెలరీలో శివపార్వతులు ఉన్నారు అనంటే అది కూడా చాలా తక్కువ కాస్ట్కేనండి. ఇది 950 రూపాయలండి ఈ నెక్లెస్. ఎంత బాగుందోనండి, నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఎవరికన్నా కావాలంటే చక్కగా తెప్పించుకోండి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి లక్ష్మీదేవులతోటి. నెక్లెస్ అయితే శివపార్వతులు ఇంకా అలా నందీశ్వరుడి మీద అట్లా కూర్చున్నట్లున్నదండి. చాలా చక్కగా చిక్కుడంతా కూడా బాగుంది. అంటే ఇది మ్యాట్ ఫినిష్ వల్ల అనుకుంటా తక్కువ కాస్ట్కే వచ్చిందండి. మరీ ఎర్రగా అయితే లేదు, కలర్ కూడా బాగున్నది. అసలు ఒకే రోజు 3 శివ కుటుంబాలు రావటం 3 రూపాల్లో, అంటే ఒక క్యాలెండరు అలాంటిదే, ఒక ప్రతిమ అలాంటిదే, ఒక నెక్లెస్, ఇది అనుకోకుండా జరిగిన, యథాలాపంగా జరిగిన, కాకతాళీయంగా జరిగిన, ఎలా జరిగినా అండి నేను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేని ఒక రోజుగా ఇది గుర్తుంచుకునే విషయం అండి. ఎందుకంటే ఇంతటితో అయిపోలేదండి, మరొక విశేషం కూడా జరిగింది. నా పనులన్నీ అయిన తర్వాత మేము ఈరోజు బయటకు వెళ్తున్నాము మా వారు నేను. ఎందుకు అనంటే ఒక ముఖ్యమైన పని మీద, మన కొత్త ఇంటి పని మీద ఒక చోటుకి వెళ్తున్నాము. ఆ గురువు గారు గుళ్ళో ఉన్నాను రమ్మనమని అన్నారు, అక్కడికి వెళ్ళామండి. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఆ గుడికి వెళ్ళలేదు. చాలా అందంగా ఉన్నదండి. రాయలంలో ఉన్న రామలింగేశ్వర స్వామి గుడి అండి అది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఆ గుడి. మాకు భీమవరంకి దగ్గరే అండి, ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఎదురుగుండా ఒక పెద్ద చెరువు కూడా ఉంది, స్వామివారికి సంబంధించిన కొలను ఉంది. ఆ కొలను ఎదురుగుండానే దేవాలయం ఉన్నదండి, ఇదే రామలింగేశ్వర స్వామి దేవాలయం. అక్కడ అయ్యగారిని కలవటానికని వెళ్ళామన్నమాట అండి. స్వామివారిని దర్శించుకుని తల పైకెత్తి చూశానండి. పైన కూడా శివ కుటుంబమేనండి, శివయ్య, పార్వతీదేవి, ఒళ్ళో వినాయకుడు, కుమారస్వామి. అలా చూసేసరికి అసలే ఉదయం నుంచి శివ కుటుంబం వచ్చింది, క్యాలెండర్ వచ్చింది, ప్రతిమ వచ్చింది, నాకు నగ వచ్చింది అని నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్న నేను గుళ్ళో కూడా నాకు శివ కుటుంబం పైన దర్శనం ఇచ్చేసరికి ఆనందంతో అసలు చాలా మనసు నిండిపోయిందండి. ఇవన్నీ చూసి ఎవరన్నా అనుకోవచ్చు ఏమిటి ఇవన్నీ కట్టుకథలు చెప్తోంది అని, నేను మీకు అందుకనే చెప్పాలన్నా భయపడుతున్నానండి అని అన్నా. కానీ మన జీవితంలో మనం మరిచిపోలేని ఒక రోజు అని కొన్ని రోజులు ఉంటాయండి. అలాగా ఈరోజును నేను ఆ శివయ్య నాకు చూపిన నిదర్శనంగా నేను భావిస్తూ ఈ యూట్యూబ్లో సేవ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల ఎవరికన్నా ఏమన్నా ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ నాకు మాత్రం శివయ్య ప్రసాదించిన ఆనందానికి అంతే లేదండి. ఇదిగోండి ఆ దేవాలయంలో శివలింగం ఇలా ఉంటుందన్నమాట అండి. ఆ పక్కనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారండి. మన ఫ్యామిలీలో చాలామంది పిల్లల కోసం పరితపిస్తున్న వాళ్ళు ఉన్నారు, వారందరి తరపున కూడా స్వామిని నమస్కారాలు తెలుపుకుని, శివయ్య నీ కుటుంబంలాగా నా ఫ్యామిలీలోని అందరి కుటుంబాలు కూడా చక్కగా ఇలా నీ శివ కుటుంబంలాగా మారేలాగా దీవించు తండ్రి అని శివయ్యకు బోలెడని నమస్కారాలు తెలుపుకుని ఆనందంగా తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యానండి.